కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలో సోమవారం బద్వేల్ ఎమ్మెల్సీ బీసీ దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధల ఆధ్వర్యంలో సామాజిక సాధికార యాత్ర ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. మధ్యాహ్నం 3 గంటలకు యాత్ర బద్వేలుకు చేరుకుంది. ఈ యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అనంతరం పోరుమామిల రోడ్లో నిర్వహించిన భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి మండలి రజని, వక్తలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రతి ఒక్క పేద, బడుగు, బలహీన వర్గాలు అందరికీ సమన్యాయం కల్పించారు, ప్రతి ఒక్కరికి రాజకీయ పరంగా సమస్థానం కల్పించాలని వారు కొనియాడారు. అధికారం ఉండదు, ఒకవేళ ఎమ్మెల్యేలు మంత్రులైనా కూడా అధికారం ఉండదు. కానీ ఈరోజు మేమందరూ వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నామంటే, మాకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి నిజమైన స్వతంత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినారని వారికి నేను మీ అందరి తరఫున, మా కులస్తుల తరఫున వారికి నేను పాదాభివందనాలు చెప్తున్నా. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు విద్యావంతులు కాదు, బడి బలహీన వర్గాలు, విద్యను నేర్చుకోలేని వాళ్ళు, 77 సంవత్సరాలైనా ఏదో కొంతమంది విద్య నేర్చుకున్న ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు పెద్ద విద్యావంతులు కాదు. ఈ జగనన్న రావటం, ఆయన మేనిఫెస్టో కూడా ఒక భగవద్గీతగా, ఒక బైబిల్గా, ఒక పురాణగా పెట్టుకొని, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలని ఎందుకు అన్నాడంటే, నవరత్నాల అన్ని జాతులు పడినా పేదవాడిని ఎంచుకొని పేదవాడికి అన్ని అభివృద్ధి చేసినా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటే అర్థం ఏమంటే, ప్రేమ కలిగినట్టు మనస్తత్వం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు 77 సంవత్సరాలుగా ఓటు హక్కుని వేస్తూ ఉండరు, కానీ వాళ్ళ అభివృద్ధిని కోరిన వాళ్ళు ఎవరు లేదని ఒకే ఒక ఆలోచనే ఈరోజు నవరత్నాలు తీసుకొని ఇచ్చారు. విద్యని గురించి సురేష్ అని చెప్పాడు, అన్ని రకాలుగా పరిస్థితిని కూడా మీకు చెప్పారు. వాటితో వాటి జోలికి నేను పోదలుచుకోలేదు. కానీ రాజకీయ సమానత్వం అంటే ఏమిటి? రాజకీయంలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి ఎందుకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చినాడు? నా పక్కన మీరు కూర్చోవాలా? దాన్ని నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు చూసి సంతోషపడాలి. ఆ దృక్పథంతోనే మాట్లాడు. నేను చంద్రబాబు గురించి ఎందుకు చెప్తున్నానని నవ్వద్దండి. దయచేసి, చంద్రబాబు ఏ పార్టీ కలిగిన వాడు? చంద్రబాబు ఏ పార్టీ ఎమ్మెల్యే అయినాడు? నేను ఈనాడికి జ్యోతికి టీవీపై కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, చంద్రబాబు ఏ పార్టీలో ఉన్నాడు? ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. నిజం అవుతుందా? ఇక్కడ ఈనాడు, జ్యోతి, టీవీ కూడా ఉన్నారు. మేము ఎక్కడన్నా కొంచెం మా నోటి నుంచి ఒక మిస్టేక్ రాబోతుందా, దాన్ని టీవీలో చూపించిపోతారా అనే ఆలోచనతో మీరు ఉంటారు. కాంగ్రెస్లో ఉంటే కాంగ్రెస్ని అవినీతి పరులు, కాంగ్రెస్ స్కాము, కాంగ్రెస్ మంత్రులు, ముఖ్యమంత్రులు మారుస్తున్నారని సాక్షాత్తు అందరి ప్రేమతో పొందినటువంటి ఎన్టీ రామారావు యుగ పురుషుడు కాంగ్రెస్ని భూస్థాపనం చేసి వస్తే, చంద్రబాబు మహానుభావుడు పిల్లనిచ్చినాడు కదా, ఆ రోజున ప్రకల్పాలు పెళ్తున్నాడు. నేను ఎన్టీ రామారావుతోనే పోటీ చేస్తా, మా మామతోనే పోటీ చేస్తాను. నేను అక్కడ తరిమి కొట్టేస్తున్నాడు చంద్రగిరిలో. రామారావు గెలిచాడు, మంత్రి అయినాడు. 2 నెలలకే పోయి కాళ్ళు పట్టుకొని ఆమె భార్య, 2వ భార్య లక్ష్మీభారతి కాళ్ళు పట్టుకుని పోయి చేరి అంతకుముందునే ఒక కుతంత్రం ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్టీ రామారావు ఎవరికి ఇచ్చినా చంద్రబాబు బీపారం ఇవ్వని వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు కూడా వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు. రామారావుని పిలిచాలంటే అది సామాన్యం కాదు. ఆ ఎమ్మెల్యేలు కూడా కొనే కార్యక్రమం ఇండియాలోనే ఒకే ఒక చంద్రబాబు ఆ ధనుడిగా తగ్గింది. ఎమ్మెల్యేలు కొన్నాడు, రామారావుని దించినాడు. వాస్తవం దించిందే కాకుండా సాగు కూడా కారకుడైనాడు. అందుకే చంద్రబాబుకి నయవంశకుడు, అందులో ఆయన్ని నయవంశకుడు కాకుండా వెన్నుపోటుదారుడు, పెత్తందారులకు కొమ్ము కాసే మహానుభావుడు అని పేరు కూడా రావడం జరిగింది. కానీ ఈనాడు జ్యోతి టీవీ ఏ రోజు కూడా చంద్రబాబు చేసిన తప్పుని ఎత్తి చూపించాల. మళ్ళీ అంతటితో ఆగల. మళ్ళీ చంద్రబాబు ఏమన్నాడంటే,
ఎవరైనా ఎస్సీగా పుడతారన్న, ఎస్సీగా ఎవరైనా పుడతారని ఎందుకన్నానంటే, సాక్షాత్తు ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తులు ప్రజాస్వామిని కూలి చేసినట్టు ఎస్సీలు కూడా ఓటు అవ్వకుండా, ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీ లేకపోతే సర్పంచ్ దగ్గర నుంచి ఎమ్మెల్యే వరకు కూడా ఎవరు గెలవరు. వాళ్ళు ఎవరికి ఎక్కువ సపోర్ట్ చేస్తారో వాళ్ళే గెలుస్తారు. ఎస్సీలుగా పుడతారని చెప్పి మమ్మల్ని అవమానపరిచారు. పోనీ అందరితో వదిలినాడా, మాలో మాలా మాదిగా ఉండింది, మాలా మాదిగా మేము ఒకటిగా ఉన్నాము, మళ్ళీ చీల్చినాడు. పోనీ మాలోళ్ళకి కానీ మాది వాళ్ళకి కానీ ఏమైనా పెద్ద పెట్టి వేసినాడంటే అది జీరోనే చేశాడు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, మాలా మాదిగాని కలిపాడు, సమానంగా మంత్రి పదవి ఇచ్చాడు మాకు. అన్ని రకాలుగా నవరత్నాల్లో పడింది మొత్తం అంబేద్కర్ ఆశయాల్ని, పూలే ఆశయాల్ని నెరవేరుస్తూ మా హృదయంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హృదయంలో ఒక దేవుడిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి ఈరోజు జగనన్న. అంతటితో నిలుపుల మన అందరం కూడా ఆలోచించాల్సిన సమయం వచ్చింది. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఇంతటి గొప్ప ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ ఏదైనా ఉంది, ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే మనం గత 75 సంవత్సరాలుగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఒక్కసారి ఆలోచిస్తే మన జగనన్న తీసుకున్న ఇటువంటి నిర్ణయం, ఇటువంటి గౌరవం మనకి ఎప్పుడు కూడా రాలేదు. ఈరోజు ప్రతి సామాజిక వర్గంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు జగనన్న ప్రతి కులంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా రాజకీయంగా వాళ్ళకి రాజకీయ అధికారాన్ని ఇస్తూ వెళ్ళారు. ముఖ్యంగా ప్రతి కులంలో కూడా కులంలో ఉన్న వారికి మన వాళ్ళు ఎవరైనా అధికారంలో ఉంటే బాగుంటుంది అని ఆశిస్తాం. ఆ కలను నెరవేర్చి ప్రతి ఒక్కరికి కూడా ఆ ఆత్మవిశ్వాసాన్ని నింపిన ఘనత మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే వెళ్తుంది. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే గతంలో ఎటు ఎప్పుడు లేని విధంగా ఈరోజు పరిపాలన అందిస్తున్నారు. సచివాలయ వ్యవస్థని తీసుకుని వచ్చి ప్రభుత్వాన్ని ప్రతి ఇంటికి గడప గడపకి అందిస్తున్నారు. ప్రజలు కూడా ఎక్కడికి వెళ్లకుండా ఇంటి దగ్గరికే ప్రతి ఒక్కటి వారికి అందే విధంగా చక్కటి పరిపాలన అందిస్తున్నారు. మరీ ముఖ్యంగా ప్రతి పిల్లవాడికి ఒక నాణ్యమైన విద్యని అందించాలని ఇంగ్లీష్ మీడియం వ్యవస్థని తీసుకుని వచ్చి డిజిటల్ క్లాస్ రూమ్స్ కానివ్వండి, నాణ్యమైన పోషక ఆహారాన్ని పిల్లలకి అందిస్తూ వారి ఎదుగుదలలో కూడా ఎంతో సూక్ష్మంగా ఆలోచిస్తూ ప్రతి విషయాన్ని కూడా ఆయన చక్కగా ప్రతి పరిపాలనని అందిస్తూ ముందుకు వెళ్తున్నారు. మరి విద్య వైద్య వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకుని వచ్చారు మన జగనన్న. ఏదైతే ఆరోగ్యశ్రీ తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీని ఇంకా దాన్ని చక్కగా ఎన్నో వైద్య ఎన్నో సౌకర్యాలను దాంట్లో యాడ్ చేస్తూ దాన్ని కల్పిస్తూ మన అందరికీ మరీ దాన్ని తీసుకుని రావడం జరిగింది. మహిళల్ని చూస్తే మహిళలను ఎప్పుడైతే ఆర్థికంగా బలోపేతం అవుతే వాళ్ళకి ఆ స్వేచ్ఛ వస్తుంది అని ప్రతి మహిళ గురించి ఆలోచిస్తూ ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని మహిళలకే వారి అకౌంట్ లో వేయడం జరుగుతుంది. మరి గత ప్రభుత్వాలు చూస్తే జన్మభూమి కమిటీ అంటూ పేదవారితో వ్యాపారం చేసేవాళ్ళు, ఈ రోజు పారదర్శకమైన పరిపాలన తీసుకుని వస్తూ మధ్యవర్తులు లేకుండా దళారి వ్యవస్థ లేకుండా ప్రతి ఒక్క పేదవాడికి డైరెక్ట్ గా పారదర్శకంతో వారి అకౌంట్స్ లోకి డబ్బులు వెళ్లేలాగా ఒక మంచి పరిపాలనని అందిస్తున్నారు. మరి ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ రోజు ప్రతి కులంలో చేనేతలకు నేతన్న నేస్తం అంటూ ప్రతి ఒక్క వ్యవస్థలో కూడా ప్రతి ఒక్క కులానికి కూడా ఆర్థికంగా సహాయం చేసుకుంటూ ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ముఖ్యంగా కరోనా లాంటి కష్టకాలంలో కూడా అన్న ఎంతో ధైర్యంగా ప్రజలందరికీ కూడా ధైర్యం చెప్తూ ఆ రోజు ఆ వ్యవస్థలో ఆ ఆరోగ్య పరిస్థితిని అందరికీ వివరిస్తూ ఎంతో ధైర్యంగా చక్కని పరిపాలన అందించారు. దేశంలో ఎక్కడ చూసుకున్నా కూడా
కూడా జగన్ అన్న చక్కగా దాన్ని వివరించి మనందరికీ కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చారు. ఒక ముఖ్యమంత్రి ప్రజలకు ఏ విధంగా ధైర్యాన్ని ఇవ్వాలి, ఒక మంచి పరిపాలన ఇవ్వాలో అవన్నీ కూడా అందిస్తూ మనకు ఒక చక్కటి పరిపాలన అందించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మన అందరం కూడా ఆదరించాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. మన కోసం, మన ప్రజల కోసం ఇలాంటి ఒక మంచి ముఖ్యమంత్రిని మళ్ళీ మళ్ళీ మనం ఎన్నుకుంటేనే ఇటువంటి వ్యవస్థ అనేది ముందుకు వెళ్తుంది. ఇప్పుడు ఈ టైంలో, ఈ సమయంలో ఏదైతే మనం ఇచ్చే ప్రతి సంక్షేమ పథకాన్ని విమర్శిస్తూ వచ్చిన ప్రతిపక్షం అదే సంక్షేమ పథకాలకు అంతకు మించి మరీ సంక్షేమ పథకాలు ఇస్తానని వాళ్ళ మాట ఇస్తున్నారంటే ఒక్కసారి ఆలోచించండి. మరి రాష్ట్ర పరిస్థితి నిజంగా అలా ఉంటే ఏ విధంగా ఎక్కడి నుంచి తీసుకొని ఇవ్వగలుగుతారు అని ఒకసారి ఆలోచించండి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి జగన్ అన్న ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో అప్పటి నుంచి కూడా మనల్ని టార్గెట్ చేస్తూ ప్రతిపక్షాలు ప్రతిసారి మనల్ని విమర్శిస్తూనే వచ్చారు. కానీ ఈ 4.5 సంవత్సరాలు ఆర్థికంగా ఎక్కడ ఇబ్బందులు లేకుండా ప్రతి సంక్షేమ పథకాన్ని, అలాగే అభివృద్ధి పథకాలని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఇది మన ఆలోచించాల్సిన విషయం. ఇది ప్రతిపక్షాలకు ఇప్పుడు అదే సంక్షేమ పథకాలను ఇవ్వగలుగుతున్నారంటే ఒక్కసారి ఆలోచించండి. వారు చెప్పే ఏ విషయాన్ని కూడా మనం నమ్మకూడదు. ప్రజలని మోసం చేసే విధంగా ఈ రోజు ముందుకు వస్తున్నారు. మరి జగన్ అన్న ఏదైతే వాళ్ళు చెయ్యలేదో అది చేసి ఇవాళ ప్రజలందరి మన్నన పొందుతున్నాడని వాళ్ళు అక్కడ ప్రతిపక్షం ఏదైతే సహించుకోలేక ఈ రోజు ఎన్నో అబద్ధాలతో మన ముందుకు వస్తున్నారు. అవన్నీ కూడా ఎవరు వినకూడదని వాటన్నింటినీ కూడా ఒక్కసారి ఆలోచించండి. సమయం తీసుకొని ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని మరి మనం జగన్ అన్న ముఖ్యమంత్రిని చేసుకుంటే మన రాష్ట్ర అభివృద్ధి అనేది తప్పకుండా జరుగుతుంది. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది యువతకు ఉద్యోగాలు లేవని. అన్న రాగానే 150,000 మీద, అంటే 150,000 మీద యువతకు ఉద్యోగాలు కల్పించారు. అటువంటి ఆలోచన ఎవరికి రాలేదు. మరి ఇంతటి మంచి ఆలోచన ఉన్న జగన్ అన్న మళ్ళీ మనం ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి ఆశిస్తూ మీ అందరి ఆశీర్వాదం జగన్ అన్నకు ఉండాలి, మీ అందరి బలం కూడా జగన్ అన్నకు ఎప్పుడు అండగా ఉండాలని ఆశిస్తూ ముఖ్యంగా మన చదువుకున్న వ్యక్తి ప్రతి సమస్యను చక్కగా అర్థం చేసుకొని ప్రజా సమస్యలను తను చక్కగా మీ అందరికీ అండగా ఉంటూ మీ అందరికీ తోడుగా ఉంటున్న వ్యక్తిని మీరు మరొకసారి ఆదరించాలని, తనని ఒక గొప్ప మెజారిటీతో మరొకసారి విజయంతో ఆశీర్వదించాలని మీ అందరినీ కోరుకుంటూ ఇంత ఆ ఎస్సీకి సీటు మార్చారంట, ఈ ఎస్సీకి సీటు ఇవ్వట్లేదంట, బీసీకి ఆ బీసీకి సీటు పోతారంట, ఆ మైనారిటీకి సీటు లేదంట. నేను ఒకటే అడుగుతున్నా, మీ ముందు నిలబడి మాట్లాడగలుగుతూ వచ్చి మాట్లాడుతున్నా, దీన్ని కల్పించిన అవకాశం కల్పించింది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలియజేసిన. అంతేకాకుండా ఉప ముఖ్యమంత్రి పదవిని కల్పించి వారి పక్కన కూర్చోబెట్టుకున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారితో తెలియజేసిన. ప్రతిపక్ష పార్టీ పెద్దలకి మంత్రి పదవి కల్పించారు చివరి 6 నెలల్లో, ఒక మైనారిటీకి మంత్రి పదవి కల్పించారు చివరి 6 నెలల్లోనే. ఇప్పుడు పదే పదే ప్రతి నిమిషం జోరీగల్లాగా ప్రతి నిమిషం ఒక నిమిషం చెప్తూనే ఉన్నా, రాత్రులు రాస్తూ ఉన్నా, ఈ పత్రికలన్నీ ఎక్కడికి వెళ్ళాయో నేను అడుగుతున్నా. ఈరోజు ఎస్టీలకు కానీ బీసీలకు కానీ మైనారిటీలకు కానీ సమన్వయం చేస్తూ ఈరోజు కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా, పంచాయతీ సెక్రటరీలుగా అనేక నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారంతా కూడా ఎస్టీలు, బీసీలు, మైనారిటీలను తెలియజేస్తున్నా. ఈరోజు బడుగు బలహీన వర్గాలకి అండగా నిలుస్తూ ఆ మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు కదా, బడుగు బలహీన వర్గాలకి అండగా ఉంటూ ఆ రోజు రాసినటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు పరిపాలన సాగిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. ఇదంతా కూడా మీరందరూ కూడా ఆలోచించుకోవాలి.
గత 5 సంవత్సరాల కిందట వారు అధికారంలో ఉన్నప్పుడు వారు చేసినటువంటి మేలును గుర్తించి ఇప్పుడు ఓటు వేయండి అని అడిగే ధైర్యం వాళ్ళకు ఉందని మిమ్మల్ని అందరిని కూడా వారు వస్తే అడగమని అడుగుతున్నా. కానీ మా కోసం మా జగన్మోహన్ రెడ్డి గారు, నేను మీ ఇంటి బిడ్డని, మీకు మేలు జరుగుంటేనే ఓటు వేయండి అని అడగగలిగే ధైర్యం ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. ఈరోజు మన ఎస్టీ కాలనీలో కానివ్వండి, బీసీ కాలనీలో కానివ్వండి, ఎస్టీ కాలనీలో కానీ మన ఇంటి ముందుకి రేషన్ బండి వస్తుంది, మన ఈది చివరన సచివాలయం ఉంటుంది, మనం ఎటువంటి కలెక్టర్ ఆఫీస్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ వెళ్ళి తిరిగే పరిస్థితి లేకుండా ఈరోజు పరిపాలన మన మధ్య మన గ్రామాల్లోనే మన ముందే జరిగే విధంగా ఈరోజు పరిపాలన సాగిస్తున్నారని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. గత పరిపాలనకు ఈ పరిపాలనకు బేరేజి వేసుకొని ఆలోచిస్తున్నారని మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతున్నా. రాబోయే ఎన్నికల్లో బద్వేలు నియోజకవర్గానికి సంబంధించి సుధా గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మీరు భారీ మెజార్టీ గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇవ్వాలని కూడా నేను అందరికీ కూడా తెలియజేసిన. ఇక్కడ సుధా గారు ఎమ్మెల్యేగా భారీ మెజార్టీ గెలిస్తే అక్కడ మీటి బిడ్డ అయినటువంటి మా అన్న జగన్ అన్న సీఎంఐ పరిస్థితి ఉందని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. ఇది ఈ అణగారిన వర్గాలంతా అభివృద్ధి చెందాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, జ్యోతిరావు పూలే, ఇలా గొప్ప గొప్ప గాంధీ గారు, సంస్కర్తలు ఏదైతే కలలు కన్నారో స్వాతంత్రం వచ్చాక ఇన్నేళ్లకు అది నిజరూపం దాల్చిందన్నది ఎటువంటి అతిశయక్తి లేదు. ఈ రోజున ఈ జగనన్న మనకందరికీ అంది ఈ ఇంత సంక్షేమము, అభివృద్ధి అన్నీ కూడా ప్రతి ఒక్కటి నిష్పక్షపాతంగా అందిస్తున్న ఒకే ఒక నాయకుడు. ఈ రోజున మళ్ళీ మనకు విజయవాడలో 19 అంబేద్కర్ స్మృతివనం కూడా మనం ప్రారంభించుకోబోతున్నాం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకు నేను పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 2019 ఎంతో దుర్భర పరిస్థితుల్లో తాగడానికి నీళ్లు లేని మున్సిపాలిటీకి జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే మనము బ్రహ్మసాగర్కి లీకేజీని డయాఫ్రామ్ వల్ల 50 కోట్లతో రిపేర్ చేసి తాగునీటిని అందించిన మన జగనన్న మనం మర్చిపోకూడదు. డెవలప్మెంట్కి మనకు 2539 కోట్లు డీబీటీ నాన్ డీబీటీ ద్వారా ఇవ్వడమే కాదు, ఈరోజు బద్వేల్ మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక డెవలప్మెంట్కి ఒక ఇంపార్టెంట్గా, చిత్రపటంలో ఒక ఇంపార్టెంట్ ప్లేస్గా ఉండటానికి కారణం సెంచరీ ప్లై అనే ఒక కంపెనీ. ఎంతనో వెనకబడిపోయిన మన బద్వేల్ నియోజకవర్గానికి సాగునీటికి కూడా ఇబ్బంది పడుతున్న కాలంలో మనకు సాగునీటిని బ్రహ్మసాగర్లో 16 TMC నీళ్లు పెట్టి మనకు అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సార్ది. ఒక సెంచరీ ప్లై అనే కంపెనీ మనకు అందించిన ఘనత మన ముఖ్యమంత్రి గారికి.